కరోనా వైరస్ పెద్దగా చదువుకోకపోవడం వల్ల దానికి ఈ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక అనేవి వేరువేరు రాష్ట్రాలను కానీ అమెరికా బ్రిటన్ అనేవి రెండు వేరువేరు దేశాలను కానీ తెలియదు అదేవిధంగా మన తెలంగాణలో లోగడ విధించినటువంటి ఆంక్షలు ఎత్తివేసినట్లు కానీ కర్ణాటకలో సడలిస్తున్నట్లు కానీ మహారాష్ట్రలో మూడో వేవును ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను ఆక్సిజన్ను వ్యాక్సినేషన్ను పెంచుతున్నట్లు కానీ ఏమాత్రం తెలియదు ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పటికే ప్రపంచ మానవాళి మీద రెండు విడతలుగా దాడి చేసి లక్షలాది మందిని బలిగొన్న కరోనా మహమ్మారి మూడో విడత దాడికి సిద్ధమవుతున్నదని గడువుకు ముందే లేదా అంచనాలకు ముందే అది భారతదేశంపై దాడి చేయడం ఖాయమని ఈ విషయంలో ఎవ్వరికీ ఏ విధమైనటువంటి అనుమానాలు అవసరం లేదని ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అధిపతి డాక్టర్ రణదీప్ గులేరియాతో సహా ఐదుగురు టాప్ క్లాస్ ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే అనేక అవతారాలు ఇచ్చినటువంటి కోవిడ్ వైరస్ తాజా డెల్టా అవతారం మన దేశంలో ముందుగా మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రపై మరో పదిహేను ఇరవై రోజుల్లో దాడి చేయవచ్చునని అమెరికా బ్రిటన్ దేశాలలో డెల్టా అవతార విలయతాండవం ఇప్పటికే ఆరంభమైందని బ్రిటన్లో సడదిద్దామనుకున్నటువంటి ఆంక్షలను కూడా ఇప్పుడే వద్దులే అని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది మన దేశంలో అవతరించినటువంటి ఈ డెల్టా అవతారం ఇప్పుడు బ్రిటన్లో వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా గుర్తించారు లోగడకన్నా త్వరితగతిన ఎక్కువ సంఖ్యలో వ్యాధిని వ్యాప్తి చేయగల సామర్థ్యం ఉన్నటువంటి దానిగా గుర్తించినటువంటి ఈ డెల్టా రూపానికి రెండు డోసుల వ్యాక్సినే సరైన మందని తద్వారా ఆసుపత్రి పాలు కాకుండా తప్పించుకోవడానికి వీలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అవసరం లేకుండా బయటకు రావడం గుంపులు గుంపులుగా తిరగడం మందలుగా కలిసిపోవడం దూరం పాటించకుండా మార్కెట్ ప్రదేశాలలో రాసుకు పూసుకు తిరగడం మాస్కులు ధరించకపోవడం చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోకపోవడం తుమ్మినప్పుడు ఖర్చు ఇవ్వో అడ్డం పెట్టుకోకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మిమ్మల్ని పలకరించడం ఖాయమని ఆ డాక్టర్లు చెప్తున్నారు కరోనా డెల్టా రూపం దాడి చేయడం ఖాయమని రూఢిగా తెలిసిపోయినందున ఆక్సిజన్ సిలిండర్లు ఇతర ఔషధాల నిల్వలు ఎలా మెయింటైన్ చేయాలన్న దానిపైనే ఇక ప్రభుత్వాలు శ్రద్ధ వహించాల్సి ఉన్నది అయితే ఈ డెల్టా రూపం పద్దెనిమిదేళ్ల లోపు వయసు వారికి సోకుతుందని వచ్చినటువంటి వార్తలు వదంతుల్లో మాత్రం నిజం ఉన్నట్లుగా కనపట్టలేదు లేదా ఆ విధమైనటువంటి సమాచారం అయితే లేదు వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారి సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉన్నందున వీరు చాలా జాగ్రత్తగా మెరగాల్సి ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితులలో మన తెలంగాణలో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం సమంజసమేనా వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రమాదం పొంచి ఉంది ప్రంచి ఉందనేటువంటి విషయం ఆంక్షల ఎత్తివేతతో ప్రజలు విస్మరించరా పైగా స్కూళ్ళు కాలేజీలు తెరిస్తే పరిస్థితి ఏమిటి మొదలైన విషయాలపై చర్చించడమే ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం